దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ఈ వాగ్దానం దేవుడైన యెహోవా అబ్రహాముకు దర్శనమందు ప్రత్యక్షమై అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానం. అబ్రహాం అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, తనకి సంతానం లేరు, సంతానం లేక బాధపడుతూ దేవుని భక్తి చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్తే అది చేస్తూ, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ, దేవుడు ఎలా ఉండమంటే అలా ఉంటున్నాడు. అలా ఉంటున్నా సరే, అంత నిష్టగా భక్తి చేస్తున్నా సరే, తన జీవితంలో దేవుడు అన్నట్లుగా, దేవుడు వాగ్దానం చేసినట్లుగా తనకింకా సంతానం ఇవ్వలేదు. అయితే ఒక నిరాశగా ఉన్నాడు. ఆ రోజున నాకు దేవుడు సంతానం ఇస్తానన్నాడు, దేవుడు చెప్పినట్లుగా అన్నీ చేస్తున్నాను, ఇంత నిష్టగా భక్తి చేస్తున్నాను, అయినా సరే ఏంటో నాకు సంతానం కలగట్లా, ఇక కలగరేమో, ఇక ఇంతేనేమో నా బ్రతుకు అంటూ ఒక నిరాశగా దిగాలుగా ఉన్నాడు. అలాంటి నిరాశగా దిగాలుగా ఉన్న ఆ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దర్శనమందు అతనికి ప్రత్యక్షమై, అబ్రహమా భయపడొద్దయ్యా, నేను నీ కేడెం, నీకు కండగా నేనున్నాను, నీ బహుమానం అత్యధికమవుతుంది నీ బహుమానం. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే అత్యధికమైన బహుమానం అంటే మామూలుగా అయితే ఒక బహుమానమే, ఈయనకి ఇవ్వబోతుంది అత్యధికమైన బహుమానం, చాలా గొప్ప బహుమానం దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నాడు. కనుకనే అంత ఆలస్యమైంది. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవరైనా, దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, మేము ఆసక్తిగా దేవుని భక్తి చేస్తున్నాం, చాలా శ్రద్ధగా దేవుణ్ణి మేము సేవిస్తున్నాం, ఆయన వాక్యాన్ని అనుసరించి మేము నడుస్తున్నాం, ఇంత శ్రద్ధగా, ఇంత నిష్టగా, ఇంత ఆసక్తిగా మేము భక్తి చేస్తున్నా, ఎందుకో మా జీవితం పట్ల దేవునికి ఇంకా కనికరం కలగట్లా, ఎందుకో దేవుడు ఇంకా మా పట్ల వాగ్దానం నెరవేర్చలా, ఎందుకో ఇంకా మా జీవితంలో మేము అడిగింది, మేము ఆశించింది జరగట్లా అని నిరాశపడుతున్నారేమో. అలనాడు అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ వాక్కు ఈ రోజున మీకు ప్రత్యక్షమవుతుంది. ఈ రోజున మీతోనే నిరాశగా ఉన్నారేమో సహోదరుడా, ప్రియ సహోదరి, నిరాశగా ఉన్నారా? మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు. ఆయన కేడంగా ఉన్నాడు, ఆయనకు అండగా ఉన్నాడు, మీకు అత్యధికమైన బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. సింపుల్గా ఇచ్చేదైతే వెంటనే ఇచ్చేస్తాడు, చాలా గొప్పగా దేవుడు చేయబోతున్నాడు మీ జీవితంలో. ఒక అత్యధికమైన బహుమానం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇంత ఆలస్యమైంది. మీ జీవితంలో మీరు అనుకున్నది జరగలేదని కంగారు పడద్దు. దేవుడు ఘనమైనది, అత్యధికమైనది ఏదో చేయబోతున్నాడు, అందుకే ఇంత ఆలస్యమైంది. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో ఆయన స్వల్పంగా జరిగినవన్నీ వెంట వెంటనే చేశాడు, కానీ చాలా ఘనంగా జరిగే మాత్రం ఆలస్యమైంది. యోసేపు విషయంలో ఒకసారి ఆలోచించండి. యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు, అన్నలందరికంటే నువ్వు ఒక ఘనుడిగా నువ్వు ఉండబోతున్నావు, చాలా గొప్పవాడిగా ఉండబోతున్నావు అని కళ్ళ ద్వారా దేవుడు ప్రత్యక్షమై అది దేవుడు ఆయనకు ఒక వాగ్దానంగా చేశాడు. అయితే అది నెరవేరటానికి దాదాపు 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది యోసేపు. ఈ 13 సంవత్సరాల్లో వాగ్దానం నెరవేరేది దేవుడెరుగు, ఈ ఘనమైన కార్యం జరిగేది దేవుడెరుగు,
ఈయనకి కష్టాలే ఎదురైని ఈయనకి నష్టాలే ఎదురైని భయంకరమైన శ్రమలు శోధనలు ఎదురైని కానీ వాటన్నిటిని భరించాడు నిష్టగా భక్తి చేయటం మానలేదు నిష్టగా భక్తి చేస్తున్నాడు శ్రద్ధగా దేవుణ్ణి సేవిస్తున్నాడు ఆశక్తిగా దేవుణ్ణి వెంబడిస్తున్నాడు తన మట్టుకు తన చేయాల్సిన భక్తి విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్ గా తన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒక రోజు రాణి వచ్చింది ఆ రోజున తన ఊహల కందని రీతిలో అతని దగ్గరికి ఒక పిలుపును పంపించి మరీ పిలిపించి అతని పట్ల వాగ్దానం నెరవేర్చాడు అతన్ని అంత గణపరిచాడు అసలు ఆశ్చర్యచకితులైపోయారందరూ అరే ఎక్కడ నుండి వచ్చి బానిసగా వచ్చినవాడు ఈ దేశానేలే రాజు చక్రవర్తి అవుతాడంటే ఎవరు ఊహించగలరు దేవుడు అంత ఘనమైన కార్యం చేయబోతున్నాడు కాబట్టి అంత ఆలస్యమైంది ఈ రోజున మీలో ఎవరికైనా మీ కార్యాలు ఆలస్యం అవుతనియా దేవుడు చేసిన వాగ్దానం ఆలస్యం అవుతుందా దిగులు పడొద్దు కలవర పడొద్దు భయపడొద్దు కృంగిపోవద్దు దేవుడు అత్యధికమైన బహుమానం మీకు ఇవ్వబోతున్నాడు అందుకే ఆలస్యమైంది కనుక ధైర్యం వహించండి ఆయన మీ కేడింగా ఉన్నాడు మీకు అత్యధికమైన బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు అబ్రహాం గారి పట్ల వాస్తవంగా అదే జరిగింది కదా దేవుడు అలాగే ఇచ్చాడు కదా అలానాడు అబ్రహాం విషయంలో చేసిన దేవుడు యోసేపు విషయంలో చేసిన దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి విషయంలో కూడా చేయబోతున్నాడు ధైర్యంగా ఉండండి ఓర్పుతో ఆయన వైపు చూడండి ఖచ్చితంగా ఆయన అత్యధికమైన బహుమానం వాగ్దానం వింటున్న మీ అందరికీ ఇచ్చునుగాక ఆమేన్ నేను చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అత్యధికమైన బహుమానం మీ బిడలకు మీరు ఇవ్వబోతున్నారు మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ